అమ్మఒడి ఎలా అప్లై చేయాలి, అలాగే ఈ అమ్మఒడి అప్లై చేసుకోవడానికి ఏ జిరాక్స్లు అవసరం, ఏమైనా ఫోటోలు కావాలా అని ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు అమ్మఒడికి ఏమేమి అవసరమో ఇక్కడ నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మనకు చాలా హామీలు అంటే నవరత్నాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి అమ్మఒడి పథకం. ఏ తల్లి అయితే పిల్లల్ని బడికి పంపుతారో ఆ తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాను అని జగన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం విన్న తర్వాత ప్రజల్లో చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి. అవి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్ పంపే పిల్లలకి ఇస్తారా లేక ప్రైవేట్ స్కూల్స్ పంపే పిల్లలకి కూడా ఇస్తారా అని ప్రజల్లో ఎన్నో డౌట్స్ వచ్చాయి. అయితే చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి పంపే పిల్లలకి ఎందుకు ఇస్తారు అని, గవర్నమెంట్ స్కూల్స్ పంపే పిల్లలకే ఇస్తారు అని, కొంతమంది ఏమో ప్రైవేట్ స్కూల్స్ పంపే పిల్లలకి కూడా ఇస్తారు అని, ఇలా జనాల్లో కొన్ని రోజులు అమ్మఒడి పథకం గురించి చర్చ జరగడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఏ స్కూల్స్కు పంపే పిల్లలకైనా ఈ పథకం వర్తిస్తుంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయం విన్న జనాలు నిజంగా షాక్ అయ్యారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ పంపే పిల్లలకు కూడా ఇవ్వడం అనేది జనాలు నమ్మలేకపోయారు. ఇది ఇలా ఉంటే అసలు జగన్ గారు ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువు అనేది ఫ్యూచర్లో ఎంతో అవసరమని, చదువు జ్ఞానంతో పాటు ధైర్యాన్ని ఇస్తుందని ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మీరు ఈ అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవడానికి అంటే మీకు 7 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అవి ఏంటంటే, ముందు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేదా గవర్నమెంట్ కాలేజెస్లో కానీ చదువుతున్నట్లయితే మీకు వైట్ రేషన్ కార్డు లేకపోయినా మీకు ఈ అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది. అదే మీ పిల్లలు కనుక ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ చదువుతున్నట్లయితే మీకు వైట్ రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ అమ్మఒడి పథకం అనేది వర్తించదు. ఒకవేళ వైట్ రేషన్ కార్డు కనుక ఉంటే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక 7 డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, విద్యార్థి ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్కి సంబంధించిన ఐడి కార్డ్ ఒకటి, నెక్స్ట్ తల్లి యొక్క ఆధార్ కార్డ్ ఒకటి, విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ ఒకటి, తర్వాత తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ మరియు అడ్రస్ ప్రూఫ్, నెక్స్ట్ తల్లి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, మీ వైట్ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీ రేషన్ కార్డులో కనుక మీ పిల్లల పేర్లు లేకపోతే వెంటనే మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి, అప్పుడు మీకు తొందరగా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే నెక్స్ట్ నేను వీడియో ఎలా అంటే మీకు వర్తిస్తుందా లేదా ఈ అమ్మఒడి పథకాన్ని అనేది ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మా పేర్లు ఉన్నాయా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారందరకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.